हाय फ्रेंड्स, टीकेआर सोशल स्टडीज स्वागत मुख्य जनरल स्टडीज जनरल नॉलेज इंपॉर्टेंट बिट्स पार्ट 17 वीडियो ओके आंध्र प्रदेश कावच्छ तेलंगाणा राष्ट्रम कावच्छ कंपलसरी नोटिफिकेशन्स रिलीज का बोतने कोत्त नोटिफिकेशन्स अभी ग्रूप वन ग्रूप टू ग्रूप थ्री मरी मुख्य गुरुकुल संबंध नोटिफिकेशन चाल रकल नोटिफिकेशन्स राबोतनाई मुख्य मरी एंप्लॉयमेंट क्यार ఇస్తారనేటువంటి తెలుస్తుంది కాబట్టి కంపల్సరీగా 2022 అనేటువంటిది మరి నిరుద్యోగులకు మంచి శుభవార్తను అందిస్తుంది అనేటువంటిది మనం చెప్పొచ్చు ఓకే మంచి ఇయర్గా మంచి సంవత్సరంగా మనం చెప్పొచ్చు నూతన సంవత్సరం అనేటువంటిది కాబట్టి కంపల్సరీగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేటువంటిది మొదలు పెడితే వెనకబడకుండా మరి జాబ్ వచ్చేటువంటి అవకాశాన్ని మెరుగుపరుచుకోవచ్చండి ఓకే అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకే జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియో పార్ట్ 17 వీడియో ఇది ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే మరి అప్లోడ్ చేస్తున్నాను ఓకే దీంట్లో చేయటం అనేటువంటి జరుగుతుంది ఓకే పార్ట్ 17 వీడియో ఫస్ట్ అంతకుముందు 128 బిట్స్ వరకు కంప్లీట్ చేశాను 129 129వ ప్రశ్న లోహాలన్నింటిలోకి తేలికైనది ఏది లోహాలన్నింటిలోకి తేలికైనది ఏది 130 ప్రశ్న రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు 131వ ప్రశ్న ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు ఓకే 132వ ప్రశ్న కర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు 133వ ప్రశ్న అకర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు 134 భౌతిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు 135 అణు రియాక్టర్లలో మితకారిగా వాడేది ఏంటి 136 మూలకాలన్నింటిలోకి అత్యధికంగా సమ్మేళనాలను ఏర్పరిచేది ఏది ఇవి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు ఓకే 129వ ప్రశ్న చూద్దాం లోహాలన్నింటిలోకి తేలికైనది ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం లిథియం అండి లిథియం లిథియం ఓకే లోహాలన్నింటిలోకి తేలికైనది ఏది అంటే లిథియం అండి లోహాలన్నింటిలోకి తేలికైనది ఏది లిథియం ఓకే 130వ ప్రశ్న రసాయనిక శాస్త్ర పితామహుడు ఎవరు రసాయనిక శాస్త్ర పితామహుడు ఎవరు రాబర్ట్ బాయిల్ రాబర్ట్ బాయిల్ ఓకే 131వ ప్రశ్న ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు లెవోయిజర్ ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరంటే లెవోయిజర్ అండి ఓకే 131వ ప్రశ్నకు సమాధానం ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరంటే లెవోయిజర్ అనేటువంటి వారు ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడుగా ఉన్నారు ఓకే 132వ ప్రశ్న కర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు కర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు కర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు అన్నప్పుడు ప్రశ్న సమాధానం ఓలర్ ఓలర్ కర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఓలర్ అండి కర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఓలర్ ఓకే 133వ ప్రశ్న అకర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు అకర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు వెర్నర్ ఓకే అకర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరంటే వెర్నర్ అండి ఓకే 134వ ప్రశ్న భౌతిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు భౌతిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు బోర్ ఓకే భౌతిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు బోర్ బోర్ పరమాణు నమూనా అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ఆ శాస్త్రాల్లో ఓకే భౌతిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు బోర్ అనేటువంటి వారు భౌతిక రసాయన శాస్త్ర పితామహుడుగా పిలుస్తారు ఓకే 135వ ప్రశ్న అణు రియాక్టర్లలో మితకారిగా వాడేది ఏది అణు రియాక్టర్లలో మితకారిగా వాడేది ఏది బెరీలియం ఆక్సైడ్ బెరీలియం ఆక్సైడ్ ఓకే అణు రియాక్టర్లలో మితకారిగా వాడేది ఏది అంటే బెరీలియం ఆక్సైడ్ అండి బెరీలియం ఆక్సైడ్ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 136వ ప్రశ్న మూలకాలన్నింటిలోకి అత్యధిక సమ్మేళనాలు ఏర్పరిచేది ఏది కార్బన్ ఓకే మూలకాలన్నింటిలోకి అత్యధికంగా సమ్మేళనాలు ఏర్పరిచేది ఏది కార్బన్ ఓకే మరొకసారి చదివిపిస్తున్నాను 129వ ప్రశ్న లోహాలన్నింటిలోకి తేలికైనది ఏది లిథియం లోహాలన్నింటిలోకి తేలికైనది లిథియం ఓకే 130వ ప్రశ్న రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు రాబర్ట్ బాయిల్ ఓకే 131వ ప్రశ్న ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు లెవోయిజర్
ఓకే. కర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? 132వ ప్రశ్న ఓలర్. ఓకే, 133వ ప్రశ్న అకర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? వెర్నర్. 134వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, భౌతిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? బోర్. 135వ ప్రశ్న అణు రియాక్టర్లలో మితకారిగా వాడేది ఏది? బెరీలియం ఆక్సైడ్. ఓకే, 136వ ప్రశ్న మూలకాలన్నింటిలోకి అత్యధిక సమ్మేళనాలు ఏర్పరిచేది ఏది? కార్బన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.